దీక్ష స్వభావంతో జ్ఞాన స్వభావమై వెదికే వారికంత కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసమే అధికమధికమై ఆత్మనోదాము తీరును రండి ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ బ్రతుకులు పాపమా కనతలా నీ హృదయంలో బాధలా కన్నీరా నీ కన్నీరంద తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన నాదుడైన యేసు క్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక మీ ఆత్మతో ఉండుగాక హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు దేవుడు ఎటువంటి వాడు అని మనం ఎన్నో సార్లు ఎన్నో విధానముగా ధ్యానించి ఉన్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా పట్టణాల ద్వారా దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న ఒక విషయం లేదా మనం ధ్యానించవలసిన విషయం, దేవుడు మనలను నాశనం చేస్తారు. విల్ గాడ్ డిస్ట్రాయ్ అస్? మనలను ఆయన నాశనం చేస్తారా? ఎస్ఏకేల్ పుస్తకం 18వ అధ్యాయం 23వ వచనం పలుకుచున్నది, నేను పాపులు నశించిపోవటంలో కానీ వారి మరణంలో కానీ నేను ఆనందం పొందలేను. నేను ఆశించలేను వాళ్ళ మరణం. వాళ్ళ మనస్సు మారి నా దగ్గర రావాలని ఆశిస్తున్నాను అని వాక్లో రాయబడి ఉన్నది. కానీ ఈరోజు మొదటి పట్టణం సువిశేష పట్టణంలో ఈ సత్యమును గురించి ఇంకా అధికంగా మన వివరముగా చూడవచ్చు. ఒకనాడు ఒక గ్రామంలో దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తులు భక్తులు అందరూ కూడా 14 స్థలం పోతారు కదా ఒక్కొక్క దేవాలయానికి. ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో, అది వర్షకాలం, ఇప్పుడు కూడా ఈరోజు కూడా వర్షం వచ్చినట్లుగా ఉన్నది, వారు సాయంత్ర వేళలో వెళ్తున్నప్పుడు చీకటి కమ్ముకొని వర్షం వచ్చినట్లుగా ఉన్నది. లైట్నింగ్ ఉరుం మెరుపు వారి మీద వచ్చి పడినట్లుగా, బస్సుకు పక్కన పడుతుంది, అట్ ఇట్ బస్సు మీద పడలేదు అంతే. అప్పుడు జనులందరూ కూడా అనుకున్నారు దేవుడు చాలా కోపంలో ఉన్నారు, ఈ బస్సులో ఉన్న ఎవరో ఒకరు పాపాత్ముడు, మిగిలిన వారు మంచివాడు కనుక పాపాత్ముడి మనం వెళ్ళకొట్టలేదంటే బయటపడుతున్న ఊరు మేరపు బస్సు మీద పడి బస్సు కాల్చబడి మనమందరూ కూడా చనిపోతాం, కనుక పాపాత్ముడు ఎవరని తెలుసుకోవాలని ఒకరికొకరిని చూస్తూనే ఉండగా చివరిగా ఒకరిని చూశాడు. పేదవాడు, కొద్దిగా త్రాగుతున్నవాడు,
దీక్ష తీసుకునే ఆ బట్టలు లేదు, నార్మల్ బట్టలు వేసుకొని ముఖవాటముతో కూర్చునే ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఈయనే కారణంగా ఉండవచ్చు అని నిర్మించారు, తీర్మానించారు. కానీ ఆయన ఎట్లా బయటికి పోని చెప్పటం, వారు ఒక ఐడియా చేసి ఒక చోటలో బస్సుని ఆపి అక్కడ ఒక చెట్టు ఉన్నది, మనం ప్రతి ఒక్కరూ పోయి దానిని తాకి రావాలి. అప్పుడు ఎవరు పాపాత్ముడు అక్కడ పోతున్నారో అది ఉరుము ఏర్పడిన తాకి నాశనం చేస్తుంది, మన అందరం కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చని ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నాడు, చెట్టుని తాకి వస్తున్నాడు, ఏమి జరగట్లేదు. వీళ్ళందరూ కలిసి ఎవరిని పాపాత్ముడును అనుకున్నారో ఆ వ్యక్తి కూడా దిగాడు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఈయన పోయినప్పుడు చంపబడపోతున్నారని. అట్లా ఆయన చెట్టు దగ్గర పోయారో లేదో ఈ బస్సు మీద పరలోకం నుండి నిప్పు పడి అందరినీ కాల్చినది. ఏ వ్యక్తి పాపాత్ముడు, ఏ వ్యక్తి వలన మనకు అన్ని కీడులు వస్తున్నాయని వాళ్ళందరూ పలికారో అది కాదు నిజం. ఒక్క వ్యక్తి ఉండటం వలనే ఇప్పుడు వరకు మా బస్సుని తాకకుండా దేవుడు కాపాడారు. ఒక నీతిమంతుడు పట్ల దేవునికి ఉన్న కరుణ, పాపాత్ముడి మీద దేవుడికి ఉన్న కోపం చరిత్రలో మొదటి నుండి మనం చూస్తూనే ఉన్నాం. మోసే విడిపించిన 600,000 ప్రజలు వాగ్దాన భూమి చేరారంటే లేదు. ఈ ప్రభు యేసుక్రీస్తు ఊరంతా తిరిగి బోధించే బోధన వలన అందరూ రక్షింపబడ్డారా? లేదు. లేదా ఈ కాలంలో జ్ఞానస్నానం పొంది మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనమందరం ఆయన ఆజ్ఞని పాటించి పరిశుద్ధంగా ఉంటున్నామా? అది కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో దేవుని వాక్కు మనకు బోధింపబడబోతున్నది, విల్ గాడ్ డిస్ట్రాయ్ అస్, విల్ గాడ్ ఎక్స్క్రిమినేటెడ్ అస్. ప్రైజ్ ది లార్డ్. ది లార్డ్. ఆ విధంగా మనం ధ్యానించుకున్న సమయంలో ఒక హెచ్చరిక, ఒకవేళ దేవుడు నా పాపం పెరిగింది, ఎన్ని రోజులు ఎన్ని మార్లు నేను సగించాలి మన్నించాలి అని దేవుడు మన పట్ల కోపంతో ఉండిన ఈ సమయంలో పశ్చాత్తాపపడి మన్నిపు పొందుకుంటా. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. Dear brothers and sisters, let us humbly beseech the Lord our God to bless this water he has created, which will be sprinkled on us as a memorial of our baptism. May he help us by his grace to remain faithful to the spirit we have received. Almighty ever living God, who willed that through the water, the fountain of life and the source of purification, even souls should be cleansed and receive the gift of eternal life, be pleased, we pray, to bless this water by which we seek protection on this your day, O Lord. Renew the living spring of your grace within us,
and grant that by this water we may be defended from all ills of spirit and body, and so approach you with hearts made clean, and worthily receive your salvation through Christ our Lord. We humbly ask you, Almighty God, be pleased in your faithful love to bless the salt you have created. For it was you who commanded the prophet Elisha to cast salt into water, that impure water might be purified. Grant, O Lord, we pray, that wherever this mixture of salt and water is sprinkled, and every attack of the enemy may be repulsed, and your Holy Spirit may be present to keep us safe at all time, through Christ our Lord. Amen. Amen. జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములు నీ బలము ప్రసాదించు బలహీన సమయములో నీ బలము ప్రసాదించు నీ కృప చాలునయ్యా నే నిరతము జీవింపా నీ కృప చాలునయ్యా నీ నిరతము జీవింప జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపు, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ప్రేమగల సర్వేశ్వర, పాప బలహీనములో ఉన్న వారిని శిక్షల నుండి కాపాడుటకు మధ్యవర్తిగా బలిగా తను తాను సమర్పించుకొనిన యేసుక్రీస్తుని బిడ్డలైన మేము ఆయన అర్పించిన బలి ద్వారా నీ కరుణను నీ దయను నిరంతరంగా పొందినట్లుగా దీవించు. మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు, నీ కోపాగ్నిని ఈ ప్రశ్న మీద రగులుకొననేలా. నిర్గమకాండము 32:7-14 నిర్గమకాండము 32:7-14 ఆ దినములలో
ప్రభు మోషేతో నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మత భ్రష్టులైరి వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞ మీరిరి పోత దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవరా ఇతడేనని పలికిరి ఈ ప్రజల తీరు నాకు తెలియను వీరికి తలబిరుసు ఎక్కువ నీవు నాకు అడ్డు రావలదు నా కోపము గనగన మండి వారిని గుగ్గి పాలు చేయును కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను కానీ మోషే తన ప్రభు అయిన దేవునికి మొరపెట్టి ప్రభు నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా యావే ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడాపొడ కానరాకుండా చేయుటకే కదా అని ఫిలిస్తీయులు ఆడిపోసుకోరా కనుక నీ కోపాగ్నిని అరికట్టుము ఈ ప్రజలను నాశనం చేయవలేనను తలంపు వీడుము నీ సేవకులు అబ్రహాము ఈసాకు యాకోబులను మరచితివా నేను మీ సంతతిని ఆకాశం నక్షత్రముల వలె లేక కందకుండునట్లు చేసేదను నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని నీ సంతతి వశము కావింతును ఇది వారికి శాశ్వత భుక్తమగును అని నీ పేరు మీదగానే నీవు వాగ్దానం చేయలేదా అని మనవి చేసెను కనుక ప్రభు తన తలంపు మార్చుకొనెను అతడు ఇశ్రాయేళ్లకు తలపెట్టిన కీడు విరమించుకొనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు మనసారా పాడిదము దేవుని గీతము ముదమారా కొలిచిదము క్రీస్తుని వాక్యము మనసారా పాడెదము దేవుని గీతము ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము ఈ జీవ వాక్యం మనకెంత మధురము మన జీవితాలకు ముక్తి మార్గము ఈ జీవ వాక్యం మనకెంతో మధురము మన జీవితాలకు ముక్తి మార్గము ప్రభు మీతో ఉండనుగాక మీ ఆత్మతో ఉండనుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుండి 47 వరకు ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను నాకు నేను సాక్ష్యము పలికినచ్చు నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు ఆయన సాక్ష్యము సత్యమని నేను ఎరుగుదును మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చాను నాకు మనసును సాక్ష్యముతో పనిలేదు కానీ మీరు రక్షింపబడటకై నేను ఇట్లు చెప్పుచున్నాను యోహాను కాంతిలో
వెలుగొందుచున్న దీపం వలే ఉన్నాడు. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడపటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమన్నా, నేను చెయ్యి క్రియలు, నా తండ్రి నాకు చెయ్యనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఎన్నడను ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వారిని మీరు విశ్వసింపరు, కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్య జీవము ఇచ్చునవి మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాను, నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చి ఉన్నాను, కానీ మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచ్చు అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవు నుండి వచ్చు కీర్తిని గాక ఒండ్రోలు పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణము చేసదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకున్న మోషే మీపై దోషారోపణము చేయును. మీరు నిజముగా మోషేను నమ్మియున్న ఎడలా నన్నును నమ్మియుండెడివారు. ఏలైనా అతడు నన్ను గురిచి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మినచో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన దినమును మనకు దేవుడు ఇచ్చినందుకి ఆయనకి వందనాలు స్తోత్రములు. దేవుని వాక్కు తేనె కంటే మధురమైనది, అది మన ఆత్మకు భోజనం. ఇంకా దేవుని వాక్కుని సత్యమును మనం లోతుగా ధ్యానిస్తున్నప్పుడు అది మాలో మనలో నూతన ఉత్సాహమును ఆత్మీయ బలమును మనకు ప్రసాదిస్తుంది. ఈరోజు మనం ఈ సువిశేష బోధనను ముఖ్యమైన ఒక అంశం మీద ధ్యానింపబోతున్నాం. అది ఏమనగా, దేవుడు మనలను నాశనం చేస్తారా? విల్ గాడ్ డిస్ట్రాయ్ మీ? యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన. డిస్క్రిమినేషన్ అని ఒక పదం ఇంగ్లీష్లో వాడుకుంటున్నారు. నిర్మూలించటం, ఉండకుండా చేయటం. ఉక్రెయిన్ మీద రష్యా భయంకరమైన ఆయుధములతో తాకుచున్నది. కొన్ని నగరములను అది ధ్వంసం చేసిందని, నిర్మూలించినదని మనం న్యూస్లో చూస్తున్నాం. కొన్ని న్యూస్ పేపర్లో జైలు నుండి బయటికి వచ్చిన రెండవది రోజే లేదా మొదటి రోజే తాను జైలుకు పోవటకు కారణమైన వాళ్ళ కుటుంబమును అందరినీ కూడా ఒకడు చంపారని కూడా మనం చదివి ఉన్నాం.
నాశనం చేయటం అనేది వేరు, నిర్మూలం చేయటం అనేది వేరు, పూర్తిగా వారు లేకుండా చేయటం. ఇటువంటి మాటలను మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఈ పదమును దేవుడికి మనము చెప్పగలుగుతామా? దేవుడు మనం నాశనం చేస్తారా? అంత కోపం కలిగిన వాడా? మన చేసిన తప్పులు పెరిగి పండించినప్పుడు దేవుడు మనను ఉండకుండా చేస్తారా? ఆయన మనసులో అటువంటి తలంపులు ఉందా? ఆయన సృష్టించిన ప్రజలను ఆయనే నాశనం చేస్తారా? లేదా ఆయన సృష్టించిన ప్రజలు నాశనం అవుతారా? దే ఆర్ ఇస్ ప్రోడక్ట్. తన సృష్టించిన ప్రజల మీద ఆయన కరుణ చూపించకుండా ఉంటారా? అది ఇంకొక ప్రశ్న. నరకం అనేది ఒక్కటిని సృష్టించి దేవుడు తప్పు చేసిన వాళ్ళు అక్కడని కూడా కాల్చుతారా, చంపుతారా? అది ఆయన స్వభావానికి తగిన మాటనా అని ఆది నుండి యేసుక్రీస్తుని తండ్రిని కూర్చిన మాట ప్రజల మధ్యలో ఉన్నది, మన మనసులో ఉన్నది. దేవుడు హెచ్చరిస్తారు, దండించరు అని ఆయన స్వరముని వినకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. దేవుడు నరకంని సృష్టించలేదు, ఆయన అంత కఠినాత్ముడు కాదు, ఆయన కరుణామయుడని విశ్వసిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీరి మధ్యలో నువ్వు నేను ఏం చెప్తాం? దేవుడు ఎటువంటి వాడవని మనం ఈ సమయంలో తెలుసుకోవటానికి పట్టణాలు మనకు తోరుబడుతున్నాయి. నిర్గమాకాండం 32:7-14 ఈరోజు మొదటి పట్టణం. ప్రభుడమైన దేవుడు యావేని పిలుస్తున్నారు, మోసేని పిలుస్తున్నారు. మోసే, మనం దిగిపోతాం, నీ ఐగుప్తు నుండి తీసుకుని వచ్చిన ప్రజలను చూడు. ఈ విధంగా ఆ పట్టణం మొదలవుచున్నది. ఐగుప్తు నుండి మోసే తీసుకుని వచ్చారా? తీసుకుని రాగలుగుతారా? ఆయన జీవితమని ఆయన కాపాడకుండా దాచుకొని మామయ్య ఇంటిలో జీవించేవాడు మోసే. ఇటువంటి సమయంలో 600,000 ప్రజలను ఐగుప్తు నుండి మోసే తీసుకుని వచ్చారా? లేదు. కానీ భగవంతుడు అంటున్నారు, నీ తీసుకొని వచ్చిన ప్రజలు, నా ప్రజలు, నేనే వారిని విడిపించాను అని, నేను నేను అని పలికిన యావే ఈ ప్రజలు మొండితనంని చూసి, వాళ్ళ కఠినత్వంని చూసి, తల బరువును చూసి అని ఏమంటున్నారు? నీ ప్రజలు. ఇదేమో ఏ దేవుడు చేయి కడిగి ఇంకా వాళ్ళకు నాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడతారు. ఇంట్లో కూడా డాడీ కోపం వచ్చిన నీ కొడుకు ఎట్లా చేసే చూడు, మమ్మీకి చెప్పటం, మమ్మీ నీ కూతురు ఎలా చేసింది చూడు అనటం, ఇది యథార్థమైన ఒక మాటను మనం వింటాం. అది యెహోవా నోటి నుండి రావటం ఆశ్చర్యమైన విషయం. 7వ వచనం చదువుదాం. ప్రభు మోషేతో, నీవు కొండ దిగి కిందికి పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మత భ్రష్టులయ్యిరి, వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞ మీరిరి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా త్వరగా కన్ను మూసి తెరవటకు మునిపే నా ఆజ్ఞలను మీరారు. ఏంటిది అది ఆజ్ఞ మీరటం అంటే? వారు నా కన్ను ముందే ఒక దూడను చేసుకొని, ఆ దూడను భుజములో మోసుకొని, ఆ దూడను చూసి పలికిన మాట యావే దేవుని ఎక్కువగా బాధించినది. ఒక
ఒక్కనాడు నా కుటుంబంలో నా అమ్మ నాన్న ఇద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చినది. అప్పుడు నా అమ్మ చెప్పింది, ఈ కుటుంబంని ఇప్పటి వరకు నడిపించినది నేనే. ఇట్స్ మై టాలెంట్ ఇన్ విచ్ ఐ రన్ ద ఫ్యామిలీ. ఈ కఠినమైన మాటను విన్న వెంటనే నా డాడీ అన్నారు, అప్ప నేను సంపాదించలేదా, ఎన్ని సంవత్సరం సంపాదించి నీకు ఇవ్వలేదా, నేను ఇవ్వకుండానే నీ పిల్లలను పెంచావా, ఇల్లును కట్టావా, పండగను కొనియాడావా, నీ మెడలో బంగారం ఉంది, అది నువ్వు సంపాదించదని ఆయన తిరిగి మాట్లాడినది నేను విన్నాను. ఈ ప్రజలు దూడను చూసి ఈ విధంగా పలికారు. ఏం పలికారు తెలుసా? ఐగిప్తు నుండి మమ్మల్ని కాపాడినది నువ్వే అని యావే చేసిన మేలులను, ఆయన చేసిన మహా అద్భుత కార్యములను, ఆయన ప్రేమను మర్చిపోయి మనుషుల చేతులతో చేయబడిన ఆ దూడను చూసి మీరే మమ్మల్ని రచించాడు అని స్తుతి, ఘనత, మహిమ, కీర్తి అన్నిటినీ కూడా ఒక విగ్రహానికి అర్పించారు. యావే దేవుడు పదే పదే పలికిన విషయం ఏమిటి? నా మహిమను నన్ను ఎవ్వరికి వదలడు. ఐ విల్ నాట్ లీవ్. తన మహిమను ఎవ్వరికి కూడా ఆయన వదలడు. కానీ ఇస్రాయేల్ ప్రజలు చేసినది అదే కార్యం చేశారు. మహిమను ఒక బొమ్మకి చేశారు. కనుక దేవుని కోపం ఎంత పెరిగింది అంటే, వారిని నేను నాశనం చేసి తిని, ఇంగ్లీష్లో ఐ విల్ కన్స్యూమ్ దెమ్. ఒక మంట మండించినప్పుడు మొత్తము కాల్చి తర్వాత చూసిన అక్కడ ఏముండదు. నిన్నటి రోజు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొత్తగా తయారు చేసిన ఆ స్కూటర్లో ప్రయాణం చేసినప్పుడు కాలింది. ఒక అర్ధ గంటలో మొత్తం కాలిపోయి అక్కడ ఏమీ లేదు. ఐ విల్ కన్స్యూమ్ దేమ్. ప్రైస్తులు ఆ వచనం చదువుతారా? నేను వారిని నాశనం చేసి తిరి. నీవు నాకు అడ్డు రావలదు, నా కోపము గనగన మండి వారిని బుగ్గు చేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కోపం పెరిగి వారిని ధ్వంసం చేయు, నాశనం చేయు. ఇది యెహోవా 4 నుండి వచ్చినప్పుడు భయంకర ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు చాలా లోతైన ఒక సత్యం వస్తుందండి. ఆయన మోసేని చూసి ఏమంటున్నారు తెలుసా? నీ ప్రక్కన అడ్డంగా ఉండవద్దు, నిన్ను నేను పెద్ద జాతిగా మార్స్తాను. మోసే, నీ అడ్డంగా నిలబడవద్దు. వారి కోపం, వారిని నేను కోపిస్తున్నా, వాళ్ళు శిక్షింపబోతున్నా, నీ మధ్యలో నిలబడకు, పక్కనరా, నిన్ను పెద్ద జాతిగా నేను మార్స్తాను. సో హియర్ ద ఆఫర్ ఇస్ గివన్ టు మోసెస్, యు కమ్ బ్యాక్, ఇట్ సైడ్ వచ్చేయి, నేను నిన్ను పెద్ద జాతిగా మార్స్తానని. అప్పుడు మోసే ఈ ప్రజలు మొండితనం పొందినవారు, కఠిన ఆత్మలు, దేవుడే ఇసుకపడి ఈ స్థితిలో వచ్చారంటే ఇంకా నేను ఏం చేయబోతున్నా, దేవుడే ఒక తీర్మానం తీసుకున్న తర్వాత నేను ఎవరు అని దేవుడు నన్ను పెద్ద జాతిగా మార్స్తానన్నాడే అని మోసే సంతోషించి పక్కన పోక మధ్యలో మరలా అడ్డుపెట్టారు. ఆయన అన్నాడు, స్వామి, నీ జీవ పుస్తకం నుండి నా పేరుని తీసివేయి, నా పేరు లేకుండా పోయినా పర్వాలేదు, కానీ ఏ ఐగుప్తు దేశం నుండి
మరలా యేసయ్య యెహోవా దేవునికి మోసే ఇట్లా చెప్తున్నాడు, ఏ ఐగుప్తు దేశం నుండి నీ ప్రజలను కాపాడి రక్షించి తీసుకుని వచ్చారో, నీ ప్రజల మీద నీకెందుకు కోపం, నీ ప్రజల మీద ఎందుకు అంత కోపం, తగ్గించుకోమయ్యా. లెట్ యువర్ యాంగర్ కమ్ డౌన్. వై యు వాంట్ టు గెట్ యాంగ్రీ ఆన్ యువర్ పీపుల్ హూమ్ యు రిడీమ్డ్. ఈ పదమని కూడా ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే తర్వాత చెప్తా. నీవు రక్షించిన ప్రజల మీద ఎందుకు కోపపడాలి? తర్వాత ఐగిప్తులు ఉన్న వాళ్ళు ఏం అనుకుంటారు, ఏం చెప్తారు, భవిష్యత్తులో ప్రజలు ఏమంటారు, ఈ దేవుడు రచించినట్లుగా రచించుకొని వచ్చి ఎడారిలో చంపారని, నీ పేరు మర్డరర్ని అయిపోతుందయ్యా, నీ పేరు రక్షకుడే, నీ చంపుతున్నవాడు కాదు, నీ కరుణామయుడు, నీ నాశనం చేస్తున్నవాడు కాదు, నీ ప్రజలయ్యా. అప్పుడు మోసే తన సంతతిని పెద్ద దేశంగా తనను పెద్ద ఆశీర్వాదంతో నింపుతానని దేవుడు పలికినా కూడా ప్రజల పట్ల, ప్రజల కొరకు దేవుని సన్నిధి ముందు నిలబడి ప్రార్థన చేసేవాడు మోసే. హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మనల్ని నాశనం చేస్తారా, ఆయన కూడా మోసే స్థానంలో ఇప్పుడు ఉన్నారు. తండ్రిని కోపం మన మీద రాకుండా ఉండటకు ఆనాడు మోసే విజ్ఞాపన ప్రార్థన మాత్రమే చేశారు. ఈరోజు ప్రభుడవైన యేసు మన పాపమన్నీ కూడా పరిహరింపబడటకు, మన్నింపబడటకు, క్షమింపబడటకు, తండ్రిని కోపమును ఆపుటకు చెయ్యవలసిన ప్రతి దానిని సిలువలో చేసి ముగించాడు. యోహాన్ 19:30 అన్యం సమాప్తమైనది. హెబ్రేయర్కు రాయబడిన లేఖలు ఆబేలు రక్తం కంటే క్రీస్తుని ప్రభం రక్తం అధికముగా మన కొరకు ప్రార్థన చేస్తున్నది. ఆయన ఆవులు జంతువులు వాటి రక్తమును తీసుకొని వెళ్ళలేదు, స్వయముగా తన రక్తమునే తీసుకొని హల్లెలూయా. ఎబ్రయర్ 9:12-13 మనం చదువుదాం. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతంగా చేరినప్పుడు బలి అర్పించుటకు మేకల దూడల రక్తంను తీసుకొని పోలేదు, తన రక్తంనే తీసుకొని పోయి దూడను మేకలు రక్తముతో ఆయన పరలోక గుడారానికి ప్రవేశించలేదు, తన రక్తంనే తీసుకొని పోయి, సొంత రక్తమును తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించాడు, శాశ్వతమైన రక్షణమును సంపాదించాడు. 14వ వచనం, హౌ మచ్ మోర్ విల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హు బ్రాట్ ద ఇటర్నల్ స్పిరిట్ ఆఫర్డ్ హింసెల్ఫ్ వితౌట్ బ్లెమిష్ టు గాడ్ ప్యూరిఫై అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మోసేను విజ్ఞాపన ప్రార్థన యావేని కోపముని మార్చివేసినది. కొన్ని సమయం దేవుడు మనసు మార్చుకుంటే వాడు కాదు, ఆయన మారని దేవుడు అని మనం చదువుదాం. కొన్ని సమయం ఆయన చెయ్యి తలంచిన కీడు నుండి మనసును మార్చుకున్నాడని చదువుతాం. ఇవి అన్నిటినీ చూస్తున్నప్పుడు యావే దేవుడు ఒక నరుడులాగా కనిపిస్తున్నాడు. దేవుడే కానీ నరుడు మీద కరుణ చూపించటంలో ఆయన ఒక జాలి కలిగిన దేవుడుగా, మనసుని మార్చుకుంటున్న దేవుడుగా మనకు కనిపిస్తున్నది. నినివే పట్టణమును నాశనం చేస్తానంటున్నాడు,
యోన ప్రవక్త సకలము చెప్పి వారిని హెచ్చరించిన తర్వాత నాశనం చేయలేదన్నప్పుడు, దేవుడితో మొరపెట్టుకుంటున్నప్పుడు, ఏ జనులు పాపం పెరిగింది వాళ్ళు నాశనం అయిపోతారన్నారో వారు పలికిన మాట, యోనా ఎడమ చేతికి కుడి చేతికి వ్యత్యాసం తెలియలేని ప్రజలను ఏ విధంగా నాశనం చేస్తాడు? నీ నాటలేని చెట్టు, నీళ్లు పోయలేని చెట్టు, కాపాడలేని చెట్టు నశించిపోయినప్పుడు నీ బాధపడుతున్నావే, నేను సృష్టించిన బిడ్డలను నేను ఎలా నాశనం చేస్తానని. ఒక్క నిమిషం కోపం నెక్స్ట్ సెకండ్ ఒక తల్లిలాగా మారిపోతున్నాడు. కనుక మొదటి పట్టణంలో భగవంతుడు తన మనస్సుని మార్చుకున్నాడు. నిర్గమాకాండం సారీ ఎసేకియల్ పుస్తకం 33:11 మరియు ఎసేకియల్ పుస్తకం 18:23 ఇవి రెండు వచనం మన జీవితంలో మర్చిపోకుండా మనసులో రాసి పెట్టుకోవలసిన విషయం. ఎసేకియల్ పుస్తకం 33:11 సజీవుడను యాకోబు ప్రభువునైనా నా మాటలుగా నీవు వారితో ఇట్లనుము, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు, దుష్టుడు తన మార్గం నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలనే నాకు సంతోషం కలుగును. హల్లెలూయా. చెట్టుని నరుకుతాము, నరికి వేస్తాం, దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదని యజమానుడు పలుకుతున్నప్పుడు తోటగాడు వచ్చి, అయ్యా ఇంకొక సంవత్సరం చూస్తాం, కొద్ది ఎరు వేస్తాం, వచ్చే సంవత్సరం పండు ఇవ్వలేదంటే నరుకుతామని. చెట్టుకు యజమానుడైన దేవుడు పలుకుతున్నప్పుడు తోటకాడైన యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని ఇంకొక సంవత్సరం బ్రతికింప చేస్తున్నాడు, ఇంకొక రోజు బ్రతికింప చేస్తున్నాడు, ఇంకొక నెల బ్రతికింప చేస్తున్నారు, మన పండు ఇస్తామని. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ ఇస్ గివెన్ త్రూ జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ కన్వర్షన్. హల్లెలూయా. హల్లెలూయా. మోసే యావే మనస్సుని ఏ విధంగా మార్చగలిగారంటే ఆయన కొన్ని పదముని వాడుకున్నారు. Why your anger against your own people? నీ ప్రజలు. రెండవది, నీ ప్రజలు నిన్ను కూర్చి మాట్లాడుతారు దేవా తప్పుగా. మూడవదిగా, నీ ప్రేమామయుడు కోపం ఎందుకు? తర్వాత, నీ ప్రజల మీద శిక్షిస్తానని చెప్పిన ఆ మనస్సును మార్చుకో. చివరిగా, రిమెంబర్ యువర్ కవెనెంట్, నీ చేసిన ఉడంబడిక. అబ్రహాముతో, ఈసాకుతో, మైకిల్ చెప్పండి, అబ్రహాముతో, ఈసాకుతో, యాకోబును అక్కడ రాయబడలే. ఏం రాయపడి ఉన్నది? ఇశ్రాయేల్ రాయపడి ఉన్నది. నీవు చేసిన ఉడంబడిక అబ్రహాం, ఈసాకు, ఇశ్రాయేల్ అని ఇంగ్లీష్లో అద్భుతంగా రాయపడి ఉన్నది. యాకోబు అన్నవాడు మోసగాడు, ఇశ్రాయేల్ అన్నది సొంత జనం. అందుకే బైబిల్లో అంత క్లియర్గా, అయ్యా యాకోబుని నీ దండించలేదే, మన్నించావే, ఆయనకి ఇశ్రాయేల్ను పేరు పెట్టిదే, ఆయన దేవుడవయ్యా మీరు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనస్సు మార్చుకున్న వచనం తర్వాత, సో ద లార్డ్ రిలెంటెడ్ ద పనిష్మెంట్ దట్ హీ హ్యాడ్ థ్రెటన్ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ హిస్ పీపుల్. మిమ్మల్ని శిక్షిస్తానని దేవుడు హెచ్చరించిన ఆ కీడుని చెయ్యకుండా మనస్సుని మార్చుకున్నాడు. గాడ్ టుక్ బ్యాక్ హిస్ వర్డ్. కానీ అద్భుతం ఏమనగా, హెచ్చరించారు, వాక్కు మారదు, ఆకాశం మారిన భూమి మారిన వాక్కు మారదు అన్నాడు. ఇక్కడ వాక్కుని వెనక్కి తీసుకుంటున్నాడు. అనగా తన ప్రజలు పాపంలో ఉన్నప్పుడు
ఎవరినా ఒక్కరు మధ్యవర్తిగా నిలబడి నా కోపం తగ్గించినట్లుగా విజ్ఞాపన ప్రార్థన చేస్తారా? నా కోపం తగ్గించుకొని నా ప్రజలను కాపాడుతారని ప్రభు ఈరోజు మోసేను పరిశీలించి ఆశీర్వదించిన దినం ఇది. ఒక మోసే మధ్యవర్తి అక్కడ నిలబడలేదంటే ఈరోజు అందరం చచ్చిపోయిన వాడే. యేసు ప్రభు మాత్రం మన కొరకు సిలువలో మరణించలేదంటే మనం ఎప్పుడో చనిపోయిన వాడే. నిరంతరముగా మనకు కరుణ చూపింపబడటకు, కోపం మార్చబడటకు యేసు తన రక్తమును చెంది తండ్రిని కోపం మన మీద రాకుండా, మన మీద రావలసిన కోపం అన్ని కూడా ఆయన స్వీకరించుకున్నాడు. మా ఊర్లో యేసు అని ఒక గురు అయ్యాడు. వాళ్ళు నాన్న అమ్మ పక్కన ఇంటి వాళ్ళతో గొడవ జరుగుతున్నప్పుడు పక్కన ఉన్న స్త్రీ పెద్ద రాయిని తీసి ఈ వ్యక్తి మీద విసిరేసింది. సరిగా తలకు తగులపోతుంది. ఈ యేసు గురు అయ్యారు కదా, ఆయన భార్య వచ్చి భర్తని కాపాడేటకు మధ్యలో అడ్డపడింది. ఆమె తాకగానే అక్కడే చచ్చిపోయినది. ఆమె ప్రాణమిచ్చి భర్తని కాపాడినది. ఆ కుటుంబం మీద మాకు చాలా అభిమానం. ఎంత మంచిగా పిల్లలు పెంచారు, ఒక గురు ఇంకొకరు కన్యాస్త్రీ, కానీ తల్లి భర్తని కాపాడి తన ప్రాణంని కోల్పోయింది. ట్రూ, ఒకరిని కాపాడటకు క్రీస్తు ప్రభు మరణించారని మనం బోధిస్తున్నాం, అది నిజం. ఈ శరీర మరణం మాత్రం కాదు, ఆత్మ మరణం నుండి మనల్ని రక్షించుటకు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఈ హస్ పెయిడ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఆర్ ద థింగ్స్ నీడెడ్ ఫార్ అవర్ సాల్వేషన్. ఆయన మార్చుకున్నాడు. మోసెస్ అండర్స్టూడ్ హిస్ రోల్. మనల్ని గాయపరిచిన వారిని, మనల్ని హింసించిన వారిని, నీవు నాకు అవసరం లేదన్న వారిని, నీ ఏం చేసావులే నాకు అని చెప్పిన వారిని నండ్రి కెట్టవరగలై అన్గ్రేట్ఫుల్ పీపుల్ అందరూ కూడా మనల్ని చుట్టి ఉండవచ్చు. స్టిల్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ అండ్ మీ టు ప్రే ఫార్ దెమ్. ఇన్ని జనుల వలన మనం హింసకు గురి అయినను, ఎంత చెప్పి కూడా వారు పాపంలో ఉండినను, నీ మాటను తృణీకరించినను, నిన్ను నన్ను దేవుడు శపించుటకు పిలవలేదు. జాయినింగ్ విత్ గాడ్ వీఆర్ నాట్ టు కర్స్ ఎనీబడీ. హెచ్చరించి అదే సమయం వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేయటకు భగవంతుడు మనల్ని పిలుస్తున్నాడు. ద వన్ మ్యాన్స్ డిటర్మినేషన్ ప్రజలను నాశనం నుండి కాపాడినట్లు ఈరోజు ఈ మొదటి పట్టణంలో భగవంతుడు ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాడు. గాడ్స్ యాంగర్ క్యాన్ కమ్ డౌన్ బై ద ఇంటర్సెషన్. ప్రజలను నాశనం చేయకుండా ఒక నీతిమంతుడు ఆపగలుగుతారు, దేవుని హృదయముని మార్చగలుగుతారు అనేది ఒక సందేశం. ఇది ధ్యానిస్తున్నప్పుడు ఇంకొక పదం, క్యాన్ వి చేంజ్, క్యాన్ అవర్ ప్రేయర్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మన ప్రార్థన దేవుని హృదయంని మార్చగలుగుతుందా అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, నాట్ అట్ ఆల్. అవర్ ప్రేయర్ విల్ నాట్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. అవర్ ప్రేయర్ చేంజెస్ అస్. అవర్ ప్రేయర్ చేంజెస్ అవర్ మైండ్, అవర్ వే ఆఫ్ లైఫ్, అవర్ థింకింగ్. నిన్ను పెద్ద దేశంగా మార్చుతానన్నప్పుడు మోసే వద్దు వద్దు దేవా, నాని ఏమైనా పర్వాలేదు, నీ పేరు బాగుండాలని భగవంతుని నామం కొరకు బాధపడిన రోషం కలిగిన వాడు ఈ లోకానికి అవసరం. ఆది కాండం 39వ అధ్యాయం 6 నుండి 23 వచనమును మనం కొన్ని విషయం మాత్రం చూస్తాం. అక్కడ యోసేపు అని ఒక కుర్రవాడు, గాయం పొందినవాడు, అదే సమయం దేవుని నమ్మినవాడు.
చిన్నవాడే తండ్రి ఒడి తప్ప లోకమనది ఏమీ తెలియదు. ద్రోహమును అనుభవించిన వ్యక్తి, అమ్మివేయపడిన వ్యక్తి, బానిసులుగా అమ్మివేయపడినప్పుడు మంచిక వినండి, ఆ పోతిబార్ ఇంటిలో చెప్పిన పనిని చేశారు. He obeyed all the things what his owner is commanded to do him. Okanadu aina andamulo padi Potibar bharya ayanu paapaniki pilisuchunadi naato undu mani. Hallelujah. Hallelujah. Appudu aina palikina maata chaala mukhyamaina vishayam 6 nundi 23 వచనంలో మీరు చదువచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పలికిన మాట, నిన్నీ తప్ప అన్నిటి మీద నీ భర్త నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా, నా యజమానుడికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలుగుతాను? నో వన్ వాస్ దేర్. ఎవరు లేరు. Golden opportunity to fulfill the desire and to get the good name from her, good position. Amina okka sari tripti chesina yajamani emi mistado e sthanam istado entha dabbu istado enni saarlu amina santoshanga unchukuntado. Offer Mose ku oka offer, ippudu Joseph ku oka offer. None of them were there, but the God's consciousness. Devudu nannu chustunnadu, na yajamanudu nannu nirminchunnadu as a protector, as a manager. Nenu etla drogam cheyagalugutanu ani ayana paari poyadani manaku vedam palukuchunnadi. Hallelujah. 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 Ee Yosepu మనకు ఐదు కార్యములు బోధిస్తున్నారు. పేపర్ పెన్ను వాళ్ళు దయచేసి రాసుకోండి. మొదటిగా 5 స్టెప్స్ టు అవాయిడ్ టెంప్టేషన్. మోసే ఆయనను కూడా ప్రజలు గాయపరిచారు. నీ ఎవరు, ఎందుకులే వచ్చావు, ఎక్కడ తీసుకొని పో, ఏ మొర పెట్టుకున్నాడు మోసే, నా పేరుని జీవబుత్తకం తీసివేయ్యా, నరకానికి పోవడం కూడా సిద్ధంగా ఉన్నాడని ఇదిగే అర్థం. టేక్ మీ Take my name from the book of life. Let me die. But the same Moses, when the offer was given that people can be punished, his name will be raised. He chose not for his sake. He chose to stand for the people. Ippudu Yosepuku offer vachinadi. Kurravadu. Ayana chesina 5 karyamulu. శోధనలు జయించుటకు ఆయనకు తోడ్పడినది. మొదటవది 9వ వచనం, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నన్ను తన తరువాత తన అంతటిని మనిషిని చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. మనిషిని చేశారా? మనిషియా. అందటికి ఇన్ఛార్జ్ ఆగా నన్ను చేశారు. మొదటిగా రెస్పాన్సిబిలిటీ. నీ ఎవరు? దేవుడు నిన్ను నమ్మి ఉంచిన పని ఏమిటి? నేను ఒక మనిషి, అనగా ఇంగ్లీష్లో దాన్ని స్లేవ్ అంటున్నారు. ఇంటిలో నేను ఒక స్లేవ్ మాత్రమే. నోయింగ్ వన్స్ ప్లేస్, నీ ఆఫ్టర్ ఆల్ ఎవరు? నిన్ను అక్కడ ఉంచాడు కనుక నీ అధిపతి కాదు, నీ ఓనర్ కాదు, నీ పని మనిషి. రికగ్నైజింగ్ వన్ సెల్ఫ్, సెల్ఫ్ నాలెడ్జ్. నేను ఎవరు, నాకు నా యజమానుకు ఉన్న బంధం ఏమిటి? నాట్ ద బ్లడ్ రిలేషన్షిప్. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. నాకు పని అప్పించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది విషయం, ఈ రికగ్నైజ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. కంటిన్యూషన్. నీవు ఆయనకు భార్యవు కావుననే ఆయన నిన్నొక్కదానిని తప్ప
మిగిలినదంతా నాకు అప్పగించెను. హల్లెలూయా హల్లెలూయా. రెస్పాన్సిబిలిటీ మొదటిది, రెండవది నీ ఆయన భార్య. యు ఆర్ నాట్ మై వైఫ్, యు ఆర్ నాట్ మై ప్రాపర్టీ, యు ఆర్ సంబడీస్. ఐఎమ్ నాట్ యువర్ హస్బెండ్. ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ ఇంకొకరి భార్యను ఆశించకము. డోంట్ కవర్ ది అదర్స్ వైఫ్, డోంట్ కవర్ ది అదర్స్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ అ సిన్ అగేన్స్ట్ ద లా, ఇట్ ఈస్ అ సిన్ అగేన్స్ట్ గాడ్. సో ఐ వాంట్ టు డూ దిస్, ఇస్ వికెట్, దిస్ ఇస్ హారిబుల్, దిస్ ఇస్ టెర్రిబుల్, దిస్ ఇస్ అన్ఫెయిత్ఫుల్. ఏం కాదులే అన్న వాడికి అన్నీ ఏం కాదే. బట్ సీరియస్నెస్ ఆఫ్ సిన్, ఇట్ ఇస్ ద సిన్ అగేన్స్ట్ ద లా, చట్టమునికి వ్యతిరేకంగా చేయబడుతున్నది పాపం అని రోమర్ పౌలు గారు చెప్తున్నారు. దేవుని చట్టం మీరటమే పాపం అని పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కనుక గాడ్ కాన్షియస్నెస్, ద లా కాన్షియస్నెస్. See how he is explained to her in her temptation. Aame cheekatlo undinappudu how the godly man giving the clarification, giving the light to the woman who wanted, who wants him, he says, Amma, you are the wife of somebody. He reminds her her duty, how she should behave. Hallelujah. Hallelujah. The horrible, the terrible, the wickedness, the unfaithful. Nyamakaparchukovali. The seriousness of the sin. Moodavudiga continuation. Kaga, nenintha duskaryamnaku etlu odigattudunu? Idi bhagavadroham kada? Hallelujah. Hallelujah. Modatiga responsibility, rendavudiga seriousness of sin, moodavudiga response to God. ఇది భగవంతుడికి వ్యతిరేకం కాదా? ఇంగ్లీష్లో ఇట్లా రాయపడి ఉన్నది, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై గాడ్, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై గాడ్. ఏ పరిస్థితుల్లో కూడా నా దేవుని నేను డిసప్పాయింట్మెంట్ ఏంటి తెలుగులో విసిగించకుండా దేవుని నేను ఓడించకూడదు. నా మీద నమ్మకం పెట్టి ఉన్నాడు, నమ్మక ద్రోహం చేయకూడదు, నా దేవుని గాయపరచకూడదని మత్తయి సువార్త 22:37 మత్తయి 22:37 డీప్ రెవరెన్స్ టు మై గాడ్. ఒకరి మీద రెవరెన్స్ ఉంటుంది, గుడ్ మార్నింగ్ అంటాం అంతే. డీప్ రెవరెన్స్ అన్నది వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా వారిని మన్నిస్తాం, ప్రేమిస్తాం. డీప్ రెవరెన్స్ అన్నప్పుడు వారు లేదన్నప్పుడు కూడా వారు ఉన్నట్లే మనం జీవిస్తాం. చదువుదాము. అందుకు యేసు ప్రత్యుత్తరంగా, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ప్రేమింపవలెను. ఇదే కార్యము యోహాను 15:11 కూడా మనం చదువుతున్నాం, చదువున అవసరం లేదు. నీ దేవుని పూర్ణ హృదయముతో, ఇది చట్టం. ఇక్కడ యోసేపు పూర్ణ హృదయముతో, ఇంకొకసారి చూస్తాం 4వ బార్ వచ్చేస్తారు 5 నిమిషంలో, మేడం ఆఫ్టర్ సమ్ టైం చెప్పలేదు. నెవర్ ఎవర్ ఐ కెన్ టర్న్ అగేన్స్ట్ మై గాడ్ అండ్ డిసప్పాయింట్ హిమ్. తర్వాత అని చెప్పకుండా ఎప్పుడు కూడా ఆ పాపం నేను చేయటకు సిద్ధపడలేదని యోసేపు చెప్పినది మనం చదివినాం. 10వ వచనం 4వ కార్యం, రెస్పాన్సిబిలిటీ, రికగ్నైజింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ అండ్ రెస్పాన్స్ టు గాడ్. 4వ విషయం 10వ వచనం, ఆయనను ప్రతిదినము ఆమె యోసేపును అట్లే అర్థించుచుండెను. ఒక రోజు కాదు, నీ పడిపోతున్న వరకు, పడేయుతున్న వరకు. హాంటింగ్, ఇంగ్లీష్లో హాంటింగ్ అంటారు. ప్రతిరోజు ఆయనను ఆమె హింసిస్తూనే ఉన్నది.
అతడు ఆమె కోరికను నిరాకరించుండెను. ప్రతిరోజు నేను నిరాకరిస్తూనే ఉన్నాను. అయ్యో ఎన్నిసార్లు పిలిచారు, అది కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నన్ను ఎంత ప్రేమిస్తున్నారంటే చచ్చిపోతానంటారని ఒకరోజే కదా నీ పడిపోయిన వాడు ఉంటారు అని ఏం చేశారన్నమాట యోసేపు. చివరికి యోసేపు ఒంటరిగా ఉన్న ఆమె కడుకు పోవట కూడా మానివేశాను. ఆయన ఉన్న స్థలానికి పోవటం కూడా మానేశాను. రిమూవ్ ఆల్ ద రిలేషన్షిప్. ఆమె చూడకుండా, ఎవరిని చూడకుండా, సెల్ ఫోన్ల మెసేజ్ని చూడకుండా, ఆ నంబర్ని చూడకుండా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని ఇంట్లో ఉండకుండా, వాళ్ళు వస్తువులు కానీ వాళ్ళకు ఇచ్చిన గ్రీటింగ్స్ కార్డ్ అయినా, బ్యాండ్ అయినా, బట్టలైనా, అది ఎంత విలువైన గిఫ్ట్ అయినా ఆయన ఆమె ఉన్న స్థలానికి వెళ్ళలేదు. యు డోంట్ గో నియర్ టు ద స్నేక్, డోంట్ గో నియర్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్ టెంప్టింగ్ యూ ఆర్ ఇన్ విచ్ ప్లేస్ యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు టెంప్టేషన్. అవాయిడ్ ద ప్లేస్, అవాయిడ్ ద పీపుల్. కంటిన్యూషన్. అది ఏం చేశారన్నమాట, ఒకనాడు యోసేపు ఎప్పటికీ మాదిరిగా పని మీద యజమాని ఇంటి లోపలికి వెళ్ళాను. ఇంటిలో బలగంలో ఒక్క వాడైనను అక్కడ లేడు. యజమానుని భార్య అతని పై బట్ట పట్టుకొని శ్రేణింప రమ్మని అడిగాను. అతడు ఆ పై వస్త్రమును ఆమె చేతిలో వదిలివేసి ఇంటి నుండి పారిపోయాడు. ఇంటి నుండి పారిపోయాడు. పై వస్త్రం పట్టుకున్నప్పుడు లోపల వస్త్రం ఉందా లేదా మనకు తెలియదు, కానీ లోపల ఆయన వేసుకున్న చిన్న బట్టలు ఉండి ఉండవచ్చు. దేవుని మాటలు చెప్పాలంటే దిగంబరుడుగా పారిపోయాడు. యేసుక్రీస్తుని ఖైదు చేసినప్పుడు ఒక శిష్యుడు దిగంబరుడుగా వస్త్రం వదిలిపెట్టి పారిపోయాడు. ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఆయన ప్రాణం పోయాడు. ఈయన పరిశుద్ధముని కాపాడుకోవటానికి పారిపోయాడు. రన్నవే. ఈ విషయమని పౌలు చెప్తున్నారు, నేను పరుగు పందెంలో పరిగెత్తిన, జయించిన. రన్, రన్ టు రిసీవ్ ద క్రౌన్. పరిగెత్తు, పందెంలో మొదటి ప్రైజ్ కొనాలన్నట్లుగా పరిగెత్తు. యువర్ రివార్డ్ ఈస్ వెయిటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఐదవది కార్యం ఆయన చేసినది, హి ప్రిపేర్డ్ హింసెల్ఫ్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. జరగబోతున్న, ఏం జరుగుతుందో దానికి ఆయన సిద్ధమయ్యారు. భార్య అబద్ధం చెప్పింది భర్త దగ్గర, యోసే నన్ను మానభంగం చేయటకు వచ్చారు, ఇదిగో బట్టలు, అటువంటి వాడిని ఇక్కడ వచ్చావు, నాటకం కొట్టియాడు, సరిచాలో ఉంచా. బీ ప్రిపేర్ ఫర్ కాన్సిక్వెన్సెస్. అందుకే డామినిక్ సావియా సావియో ఇట్లా అన్నారు, డెత్ రాదర్ టు సిన్. నేను చనిపోవటకు కూడా సిద్ధంగా ఉన్నాను, పాపం చేయటకు సిద్ధంగా లేదని ఆయన మనకు బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేష పఠనంలో ఎవరు మనలు కూర్తెరగాలి? హూస్ రికగ్నేషన్ వి నీడ్? ద హోల్ వరల్డ్, ద లోకమంతా, ఇట్ ఈస్ సర్చింగ్ ఆర్ క్రయింగ్ ఫర్ ది ఐడెంటిటీ. నన్ను వీరు ఇట్లా చెప్పాలి, నన్ను వారు అట్లా అనుకోవాలి, వారు నన్ను మంచివాడని చెప్పాలి, వారు నన్ను పొగడాలి, వారు నన్ను కూర్చి గొప్పగా చెప్పాలి, రాయాలి. అందుకే కదా మన పోస్టర్స్ కానీ, గ్రీటింగ్స్ కానీ, స్టేజ్లో ఒకరిని పొగటటం కానీ, మనలో మన చుట్టూ జరుగుతున్న విషయం, విల్ పీపుల్ రికగ్నైజ్ మీ? వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ to get the recognition of the people? So I work hard, I will speak lies, I will earn money, I will build the building, I will collect the money, and all the things I will do
for the just for the sake of getting a good name. But today in the gospel, Jesus tells, I don't want any testimony of the human. I don't want any name and fame, honor from the human. మనుషుల చేతుల నుండి వస్తున్న ఏ ఆశీర్వాదం లేదా పొగడటమో వారు సాక్ష్యము నాకు అవసరం లేదు. మనుషులు మనుషులే. ఈరోజు నన్ను పొగడుతున్న వారు రేపటి నన్ను నాశనం అయిపోవునుగా అంటారు. ఈరోజు నేను మంచివాడన్నవాడు రేపటి ఇతను మగ అయోగ్యుడు అంటారు. నా చేతులుంది తింటున్నప్పుడు ధనవంత్ అన ఆశీర్వదింపబడిన వాడు అంటారు. నేను ఇవ్వలేదన్నప్పుడు మూర్ఖుడు దరిద్రుడు అంటారు. హ్యూమన్, మనుషులు మనుషులే. యేసయ్య తన జీవితంలో సంతోషంగా ఉండగలిగాడు. అన్ని కష్టమధ్యలో ఆయన హృదయంలో శాంతితో బ్రతికగలిగారు. దానికి ఒకే ఒక కారణం, ఈ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ గాడ్ ద ఫాదర్. ఈ ఓన్లీ ఈ వర్క్డ్ ఫర్ గాడ్ అండ్ ఈ ఎక్స్పెక్టెడ్ దట్ గాడ్ షుడ్ టెస్టిఫై మీ. దేవుడు నన్ను కూర్చి ఏం చెప్తారో అది చాలు. నన్నరుడు నన్ను చుట్టి ఉన్న వాళ్ళు ఏం చెప్పారని నేను బాధపడకూడదు. ఇదిదా నా సొల్రది అడిగినా ఒక ఆవికొలియ వాళ్ళకే ఒక మనిదను ఉయర్వదరు. ఆత్మ జీవితంలో ఒక మనిషి రోజు పైకి పైకి ఎరగాలంటే ఆయన ఉండవలసిన మొదటి కార్యం దేవుని ఆలోచన, గాడ్ కాన్షియస్నెస్. దేవుడు చూస్తున్నారు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు. నేను జీవించిన మరణించిన దేవుని కొరకు, ఈ కష్టంని దేవుని కొరకు భరిస్తున్నా, ఈ మహిమను దేవునికి అర్పిస్తున్నా, నేను దేవుని కృప వలన బ్రతుకుతున్నాని ప్రతి కార్యంలో దేవుని కూర్చే చెప్పటం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎవరు గుర్తెరగలేదు. బైబిల్ చదువుతున్నారు పరిసయ్యులు సదుసేయులు. మోసేను దేవుడుగా అంగీకరించుకుంటున్నా, ప్రవక్తను అంగీకరించుకుంటున్నా, కానీ ప్రవక్తులు అందరూ కూడా చూపించిన యేసుక్రీస్తుని వాళ్ళు గ్రహించలేదు. ఇక్కడికి వేసే అంటున్నా, నేను రికగ్నైజ్ చేసినా ఏమిటి, చేయకుండా పోయినా ఏమిటి, నేను తండ్రి చేసిన క్రియలను చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఈ లోకం నన్ను చంపినా కూడా, ఈ లోకమన్నీ నన్ను వెలివేసినా కూడా, నా తండ్రిని అలువల్ పనిని చేస్తూనే ఉన్నప్పుడు ఆ తండ్రి నాకు సాక్ష్యం ఇస్తాడు, ఇచ్చాడు కూడా. పరలోకం తెరవబడి ఇదిగో నా కుమారుడు అన్నాడు. సో వాట్ షుడ్ వీ డూ వెన్ గాడ్ వాంట్స్ టు గివ్ ద రికగ్నేషన్ టు ద మోసే? మోసే దానిని కూడా వదిలేడు. దేవా వద్దు దేవా, నన్ను పెద్ద జాతిగా మార్చిన అవసరం లేదు, నీ రక్షించిన జాతిని కాపాడు. అప్పుడు యేసయ్య తనకు పేరు కీర్తి రాకుండా దేవుని మహిమ చాటపడాలని ఆశపడ్డాడు. హల్లెలూయా, యేషువా వందనం, యేషువా వందనం. చిన్నగా ఒక రెండు మాట వినండి. రెండు రాజుల గ్రంథం 5:15-16 వచనం. ఎలీషా డబుల్ అనాయింటింగ్ పొందినవాడు. అనాయింటింగ్ అభిషేకం అన్నది సాధారణంగా వస్తున్న కార్యం కాదు. ఒక మనిషి ఒకరిని శపించుటకు చంపటకు సందర్భం వచ్చినప్పుడు కూడా, పాపం చేయటకు సందర్భం వచ్చినప్పుడు కూడా, సంపాదించుకోవటకు సందర్భం వచ్చినప్పుడు కూడా, పేరు కీర్తి పొందుటకు ఆయనకు సందర్భం వచ్చినప్పుడు కూడా, ఇవి అన్నింటినీ కూడా వదిలి భగవంతుని నామంని మహిమపరుస్తున్న వారే అనాయింటింగ్ పొందగలుగుతారు. కన్నీరు వచ్చిన, కష్టం వచ్చిన, అవమానం వచ్చిన, నీ చేసిన మంచి క్రియలకు తగిన పేరు రాకుండా పోయడం క్రీస్తుని మహిమపరుస్తున్నవాడు. ఈ ఎలీషా ఏలియా ప్రవక్త నుండి డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్ పొందేవాడు. 24 గంటలు ఆ అనాయింటింగ్లోనే జీవించేవాడు, అభిషేకంలోనే ఉండేవాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర నామానని ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన వేరు దేశానికి చెందిన వ్యక్తి, కుష్ఠరోగి. ఎలీషా ప్రవక్త యోర్దన్ నదిలో 7 సార్లు మునిగి లేము అనగా, ఆ మా ఊర్లో దీనికంటే మంచి నీళ్లు ఉన్న నదులు లేవా
అని నహమాన్ చెయ్యటకు ఇష్టపడలేదు. కానీ సైనికుడు ఒకరు ఆలోచన ఇవ్వటం వలన మునిగి లేచాడు, స్వస్థత పొందుకున్నాడు. ఈ అద్భుతమును పొందిన వాడు యావే దేవుని స్తుతించుకొని ఎలీషా దగ్గర వచ్చి, అయ్యా చదువుదామా? కానీ పదిన పదిహేనవ వచనం, పదిహేను, అంతట నామాను తన పరిచయముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమైనది. కంటిన్యూషన్. నేను మీకు ఒక కానుకను సమర్పించుకోగోరేదను, సిద్ధగింపుము. హల్లెలూయా. అయ్యా యావే దేవుడు ఒక్కడని తెలుసుకున్నా, ఈ కానుకను స్వీకరించుకోమయ్యా. ఎలీషా సేడ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యువర్ గిఫ్ట్. ఆల్రెడీ ఐ యామ్ విత్ గిఫ్టెడ్. దేవుడే నాకు గిఫ్ట్గా నాలో ఉన్నాడు, ఈ గిఫ్ట్ నాకు వద్దా అన్నాడు. ఎలీషాని ఆపేవాడు అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ తినటకు బ్రతుకుటకు డబ్బు అవసరమే కదా. ఆయన ఇచ్చిన కానుక ఒక నెలకి, రెండు నెలకి, మూడు నెలకి, ఆరు నెలకి కూడా రావచ్చు, మనకు లాభమే కదా. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అన్నం పెడతారని ఎదురు చూడటం బదులుగా మన ఇంట్లో అండి వండినా బాగా ఉండవచ్చు కదా. అనాయింటింగ్ ఉండదు, అభిషేకం ఉండదు. వెళ్ళిపోమన్నాడు. అయ్యా మట్టి అయినా తీసుకుని పోతాం. ఓకే, ఆఫర్, మోసేకి ఆఫర్, యోసేపుకి ఆఫర్, ఇప్పుడు ఎలీషాకి ఆఫర్ వచ్చింది. ఈ సిచ్యువేషన్లో దేవుడు అక్కడ నుండి చూస్తారండి, ఈయనకి అనాయింటింగ్ ఇచ్చానే, ఎవరికి ఇవ్వలేని అభిషేకం ఇచ్చానే, ఇంత అభిషేకం ఇచ్చిన రోజు పోషించరా అని అనుకోకుండా డబ్బు మీద ఆధారపడతారా? వినండి, ఆయన ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఈ డబ్బుని వదిలేయారో, ఎలీషా ఎంతగా దీవించారని. డబ్బుతో ఉండటమే ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. ఐదు వేల్లో ఉంకరం వేసుకున్నారే వాళ్ళు ధనవంతుడు అని అనుకుంటున్నాం. నో, దేవుని పొంది ఉండటమే. వారికి ఎన్ని డబ్బులు వచ్చినా వచ్చిపోతాయి, వారు దాని వలన పొల్యూట్ అవరు. బురద నుండి వస్తున్న తామర తనలో నీరును ఉంచుకోవటలేదు. ఆ విధంగా అభిషేకంలో ఉన్నవారు తన అభిషేకమును కొరకు దేనైనా కోల్పోతారు. నో ఆఫర్, నో విమన్ ఆఫర్, నో పొజిషన్ ఆఫర్, నౌ నో మనీ ఆఫర్. WWW, వెల్త్, విమన్, వైన్. దానియేలు పుస్తకం మొదట అధ్యాయం 15:16, రాజులు తింటున్న ఆహారం, రాజులు త్రాగుతున్న బాణం వారికి ఇవ్వబడినది. రాజు రాయల్ ఫుడ్ అనగా రాజులు తింటున్న ఆహారం, రాజులకు ప్రత్యేకమైన భోజనం, ప్రత్యేకమైన బాణం, అది ఇచ్చారన్నమాట. అప్పుడు చూసిన వెంటనే దానియేలు, అబ్బా మన ఇంట్లో ఎప్పుడు పప్పు అన్నమే, పప్పు అన్నమే, చారు అన్నమే దొరికిందిరా, మనం ఉన్న మంచిగా తినవచ్చు అని తిన్నాడా అంటే, ఈ రిఫ్యూజ్డ్. హల్లెలూయా. ఎందుకు రిఫ్యూజ్ చేశారని నాలుగు కార్యాలు ఉన్నాయి రాసి పెట్టుకొని. మొదటిది, ద ఫుడ్ ఈటన్ బై కింగ్. ఎందుకు? ఇట్ ఈస్ ద ఫర్బిడన్ బై ద లా. లేవియర్ కాండం 11:17 ఇది తినకూడదని బైబుల్లో రాయబడి ఉన్నది, అక్కడ ప్రిపరేషన్ చేసి పెట్టబడి ఉన్నది. లుకింగ్ సో గుడ్ బట్ ఈస్ ఇట్స్ ప్రొహిబిటెడ్ బై ద లా. చట్టం చెప్పి ఉన్నది తినకూడదు, అందుకే ఆయన తినలేదు. రెండవది కార్యం, ఇట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ అదర్ గాడ్, విగ్రహానికి సమర్పించిన భోజనం అది. పౌలు కాలం వరకు, ఇప్పుడు వరకు యేసయ్య మనకు బోధిస్తున్నది, విగ్రహానికి సంబంధించినదిని ప్రసాదం అని తినకూడదని. దానియేలు తినలేదు. మూడవదిగా, ఇఫ్ హీ యాక్సెప్ట్స్ కింగ్స్
రిక్వెస్ట్. అవ్వా, ఇది తిని చూడమని పాముకు చెప్పటం వలన ఎంత పెద్ద పాపం జరిగింది. ఇప్పుడు రాజు సమర్పిస్తున్న ఈ ఆకారాన్ని తినటం వలన పాపం తనలోనికి వస్తుందని దాని అనుక తెలుసు. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్, ఐ షుడ్ నాట్ ఈట్. హల్లెలూయా. ఈ ఒబేయ్డ్ కింగ్ ఆల్ ద వే. అన్నిటిలో యజమానుడికి ఆయన విధేయతను చూపించినను. ఈ రిలైడ్ ఓన్లీ ఆన్ గాడ్. నీ ఎక్కడ ఉండినా, ఏ పనిలో ఉండినా, అక్కడ ఉన్న యజమానుడు చెప్పినదాన్ని చేయి, కానీ దేవుని ఆధారపడి జీవించు. పాటలు పాడతాం, ఆకారం కోసం ఆత్మను కోల్పోలేదే. చిన్న పండు తినటం వలన అవ్వ అభిషేకం ఎలా కోల్పోయింది? ప్రొహిబిటెడ్. చివరి కార్యం, ఈ సెట్స్ హిస్ హార్ట్ నాట్ టు ఈట్. ఆయన మనసుని అన్య దేశంలో ఉన్న పండుని తినకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఐ డోంట్ వాంట్ టు పొల్యూట్ మై సెల్ఫ్. హల్లెలూయా. దిస్ వాస్ మేడ్ డానియల్ టు రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫేవర్ ఫ్రమ్ ద ఇన్ఛార్జ్. నీ కుటుంబంలో కూడా త్రాగుతున్న వలన ఏంటి? త్రాగకూడదని బైబుల్ చెప్తుంది. తినకూడదు ఏమిటి? తినకూడదని బైబుల్ చెప్తుంది. దేవునికి వ్యతిరేకం. దానియేలులో కనిపించిన ఈ నాలుగు జ్ఞానం చట్టం పలుకుచున్నది, అది విగ్రహానికి సమర్పించినది. ఇది రాజుకి నేను ఒబీడియన్స్ చేసినట్లుగా ఈ విషయంలో ఐ డిటర్మిన్ నాట్ టు కమిట్ సిన్. ఆఫర్ కేమ్ టు డానియల్. హి రిజెక్టెడ్. ఈరోజు నాలుగు వ్యక్తులు, మోసే నీ దేశంలాగా నిన్ను మార్చుతాను, పెద్ద దేశం, పదవి ఆఫర్ వచ్చింది, వద్దన్నాడు. యోసేపుకు శరీరం, మోకం, రోజు సంతోషంగా ఉండవచ్చు, ఫ్లష్ కామం, ఆఫర్ వచ్చినది, నిరాకరించాడు. ఎలీషా ప్రవక్తకు డబ్బు వచ్చినది, నిరాకరించారు, ఆఫర్. నాలుగవది దానియేలుకి పుష్టికరమైన రాయల్ ఫుడ్ వచ్చినది, నిరాకరించాడు. దేవుని మొదటి స్థానంలో ఉంచి మిగిలినదిని నిరాకరిస్తున్న వారే అభిశప్తులు. దేవుని ప్రేమించాలని చెప్పుకొని పదవి కొరకు, డబ్బు కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, ఆకారం కొరకు దేవుని కోల్పోతున్న వారు అభిశప్తులు కాదు. వారు పిశాచు చేతిలో నడిపింపబడి లోకంని నాశనం చేయటకు పంపబడుతున్న ఫాల్స్ ప్రాఫెట్స్. నీలో దేవుడు ఉండాలంటే, దేవుని కోపం నీ మీద నుండి దూరం పోవాలంటే, నీకు వస్తున్న ప్రతి ఒక్క ఆఫర్ని తీసివేయి. న్యూస్ పేపర్లో, టీవీలో ఆఫర్ అని వెంటనే మన కన్నుకు పోతుంది. అది మంచిదా చెడుదా కాదు, ఆఫర్ అంటాలే మనలో కాదు ఆశ కలుగుతుంది. ఇది ఆది నుండే వస్తున్నది. బీ కేర్ఫుల్. దేవుడు మనం నాశనం చేస్తారంటే నాశనం చేయరు. నిస్తరముగా నిలబడి నీకు వస్తున్న పాప సందర్భంని వదిలినా మన్నిస్తాడు. విల్ గో హెడ్ విల్ మూవ్ ఆన్ విత్ గాడ్ ఫర్ గాడ్. దేవుడు మమ్మల్ని అందరూ దీవించుగాక. జయితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞమో మందిరం హృదయాంజలి హృదయాంజలి మరియ సుతుడు మన జయితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చీబలి, సర్వశక్తి గర్భితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయాసముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయాసముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. క్షమించుటములో దయాపూరితుడైన సర్వేశ్వర.
మానవులు మట్టి అని నీ ఎరిగి ఉన్నావు, మా బలహీనమును నీ ఎరిగి ఉన్నావు. మా బలహీనంలో తోరుపడేటకే మీ కుమారుడిని పంపితివి. ఈ సమయంలో మీ ప్రజలైన మేము మా పాప పరిహారం కొరకు అర్పించిన ఈ కానుకను స్వీకరించి దీవించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. నీ మనసులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించింది. నీ రూపంలో మనుషుని సృష్టించి ఈ ప్రపంచానికి అధిపతిగా ఉంచితివి. పాప తలంపుల ద్వారా అవి విధేయత వలన పడిపోయిన ఆయురును ఆ పాపములోనే ఉంచుటకు బదులుగా రక్షించుటకు నీ కుమారుడిని వాగ్దానం చేసేటివి. ఆ కుమారుడు మానవ జాతిని పాపముని తన మీద మోసుకొని జాలిపడి దయాపూరితుడై శిలువలో మరణించు. ఇట్లు అతడు మరణింపు సంగిల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా. జలాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొలుచున్నాం. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగనుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చు ఇట్లేనా. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనుండే నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లేనా. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. జేషువాని మరణం ప్రకటించను, మీ ఉత్థానము సాటము, మీరు మరణము వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనోసుకి అప్పమును రక్షణ పాత్రమేకి సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచనికి పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాడివారు మహిమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పీఠాధిపతులను, మోన్సింగర్ బాలస్వామిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము.
వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను ఆమె భర్తయును శ్రీసభ పాలక పునీతుడైన యోసేపు గారితోను పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. మనమందరూ కూడా లేచి నిలబడి, దేవుడు ఎప్పుడూ కోపపడుతున్న వాడు కాదు. కోపం ఎంత ఉందో అది ఒక క్షణమే. ఆయన మన్నిపు 1000 తరాలకు చేయి చాచి ఆ భగవంతునికి కోపం కలిగించిన సమయములను కోరుతారు. మన్నిపడికి అదే సమయం దేవుని మొదటి స్థానంలో ఉంచి దేవుని తలంచుకొని గాడ్ కాన్షియస్లో ఎలా జీవించాలని శక్తిని కోరుకొని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాటము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడిన వారి ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మాకు ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేషువ, మా పాపము లేఖింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్లా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, తండ్రికి మనకు మధ్యలో నిలబడి ఆయన కోపముని తన మీద మోపుకొని మనలను స్వస్థపరిచే రక్షించే దేవుడు. పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. భుజింపోతున్న యేసు శరీరంతో మనల్ని కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. రండి
రెండీ భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వే వేగమే రెండీ భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వే వేగమే పరమ పదము చేర్చడి పావన విందు అశువులన్నీ బాపిడి అమృత విందు రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వే వేగమే రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వే వేగమే ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు ఐక్యతను వసగే విందు అమర జీవమిచ్చడి విందు ఎందరినో కాచడి విందు యేసుక్రీస్తు స్మారక విందు ఆరగించరారే అద్భుత విందు అద్భుత విందు రండి భోజనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వే వేగమే ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దైవజనులారా మీ అందరికీ తెలుసు ప్రతిరోజు 3 గంటలకి దివ్య కారుణ్య ప్రార్థన మరియు సిలువ మార్గం డీకన్ బ్రదర్ చేత ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్గా జరిపింపబడుచున్నది. ఇప్పటి వరకు కూడా చూడలేని వారు ఈరోజు నుండి గుర్తు పెట్టుకొని తప్పకుండా 3 గంటలకి సిలువ మార్గం దివ్య కారుణ్య ప్రార్థన చేయబడుచున్నది. శుక్రవారం 10 గంటలకి ఆరాధనతో సహా చేయబడుచున్నది. ప్రతిరోజు సిలువ మార్గం చేయటకు ఇక్కడ సిద్ధమై ఉన్నాం కనుక మాతో కలిసి ప్రార్థన చేయండి. అదేవిధంగా సాయంత్రం 7 గంటల్లో ఆరాధనలు ముఖ్యమైన లోతైన సత్యముతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించిన కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది, జరుగుచున్నవి, పాల్గొనండి. రేపటి దినం మన సొంత విచారణ వెలిదండాలో ఒక్కరోజు ప్రార్థన జరుగుచున్నది. 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు మనకు ప్రేయర్ ఉన్నది. వెలిదండ, చెట్ల ముగంధపురం, చీదల్ల, రామాపురం, రంగాపురం, పాతూర్, కొత్తూర్, తిమ్మారెడ్డిగూడెం, ముకుందాపురం అని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వచ్చి పాల్గొనవచ్చు. పొద్దున 10 గంటల నుండి ప్రార్థన కూటం వెలిదండ విచారణ మన విచారణలో ఏర్పాటు చేయబడి ఉన్నది. హల్లెలూయా. లేచి నిలబడి చివరి ఆశీర్వాదం పొందుకుంటాం. అదేవిధంగా రేపటి దినం శుక్రవారం ఇక్కడ ఫాదర్ విజయ్ గారు మన బ్రదర్స్తో ఉండి ఉపవాస ప్రార్థన నడిపిస్తాడు. ఉపవసించి ప్రార్థన చేయవాడు కూడా రేపటికి ఇక్కడ 10 గంటల నుండి దివ్య కారుణ్య ప్రార్థన, సిలువ మార్గం, స్తుతి ఆరాధన, దివ్య పలిపూజ, విజ్ఞాపన ప్రార్థన అని లోకము కొరకు ఉపవసించి ప్రార్థన చేయకూటానికి కూడా ముకుందపురం దేవాలయానికి రావాల్సిందిగా ప్రేమతో మనవి. ప్రార్థించుదము. మహాశక్తి కలిగిన దేవ, మీరు చేసిన మేలును కుర్తెరిగి మేము వందనం చెల్లిస్తున్నాం. మా పాపానికి తగిన విధంగా మమ్మల్ని నడిపించకుండా యేసుక్రీస్తుని పవిత్ర అర్పణీపు ద్వారా మమ్మల్ని క్షమించి మన్నించి దీవిస్తున్న సర్వేశ్వర, ఈరోజు మేము పూజించిన యేసు ప్రభుని దివ్య శరీర రక్తం మనల్ని ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా కాచి కాపాడును కాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి.